తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నందువల్లే పీఆర్సీలో ఉద్యోగులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నాయకుల తప్పిదాలు ప్రభుత్వ ఉద్యోగులందరికీ అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయంపై రోడ్డెక్కి న్యాయం చేయాలని ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు 7.5% ప్రతిపాదించిన అని చెప్పండి, ఇంతకంటే అవమానకరం అంటే ఉద్యోగస్తులను ఇంత చులకన భావన ఏర్పడటానికి కారణం ఎవరు? మా దృష్టిలోనైతే ఈ ఉద్యోగ సంఘాలని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటూ నేను వాస్తవంగా ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉందో ఉద్యోగస్తులకు ప్రతినిధులుగా పనిచేయవలసినటువంటి ఉద్యోగ సంఘాలు వీళ్ళు ప్రభుత్వానికి తాబేతాలుగా మారిపోయి ప్రభుత్వ ఏజెంట్లుగా మారడంతో వీళ్ళు పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పంటున్నాను. వాస్తవంగా వీళ్ళ పీఆర్సీ వీళ్ళు ఆశించిన మేరకు ఉద్యోగస్తులు ఆశించిన మేరకు కల్పించాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలే. అన్న ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఉద్యోగ సంఘాలు యూస్ టు డామినేట్ ది గవర్నమెంట్, ప్రభుత్వాన్ని శాసించే వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని శాసించేవి ఇవాళ ఏమైపోయింది? అడుక్కునే కాడికి వచ్చింది, అడుక్కునే కాడికి వచ్చింది. కూడా ఇవ్వలేదు. ఇంటరిమ్ రిలీఫ్ కూడా 31 మంత్స్ నుంచి ఉద్యోగస్తులకి 31 మంత్స్ నుంచి రిలీఫ్ కూడా ఇవ్వలేదు. ఈ 7.5% రికమెండేషన్ తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి ఫోన్ది అది జరుగుంటుందా అని అందరూ ఉద్యోగస్తులు ఆలోచన చేయాలి. మనం చేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఏ విషయానికైనా మరి ముఖ్యమంత్రి ఫోన్లు ఆయన చూసిన సందేశం ప్రకారం ముందు పోతారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు 7.5% ఫిట్మెంట్ రికమెండేషన్ జరిగి ఉంటుంది. అదేవిధంగా ఇది ఏమాత్రం కూడా యాక్సెప్టబుల్ కాదు. ఉద్యోగస్తుల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెంబడుండే కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే 43% కంటే తక్కువ కాకుండా ఫిట్మెంట్ ప్రకటించాలి.